మనం తప్పకుండా రైతులను రాజులు చేయాలంటే మనకు కొన్ని తప్పకుండా పాటించవలసిన అవసరం ఉంటది. అప్పుడే వ్యాపారం అనేది ముందుకు సాగుతది. వ్యాపారం అనేది లాభసాటిగా ఉంటది. అదే విధంగా ఆ భూమిని బట్టి మనం ఏ పంట వేయాలి, ఏ పంట అనుకూలంగా ఉంటుందని చెప్పి ప్రతి 5000 ఎకరాలకు ఒక రైతు వేదిక మరి తీసుకోవడం జరిగింది. ఈ రైతు వేదికల్లో ఒక స్పెషల్ గా ఒక ఆఫీసర్ని అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ దాని మీద అగ్రికల్చర్ ఆఫీసర్ దాని మీద డిఓ గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు దీనంతా కూడా పర్యవేక్షణ చేస్తుంటారు. మరి దీంట్లో 5000 ఎకరాల్లో కూడా మరి ఎంతమంది రైతులు ఉన్నారు, ఏ పంట సాగు చేయాలి, ఇవన్నీ విషయాలు కూడా ఎప్పటికప్పుడు వారు చెప్పడమే కాకుండా రైతులకు కావాల్సిన సామాగ్రి కూడా అంటే మనం డిస్కౌంట్లో కూడా రైతులకు మనం కొన్ని ఇంప్లిమెంట్స్ ఇస్తుంటాం. అదేవిధంగా మరి కావాల్సిన ఫెర్టిలైజర్స్ కానీ కావాల్సిన విత్తనాలు కానీ ఇవన్నీ కూడా రైతు వేదిక ద్వారా మనం రైతులకు అందజేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఈరోజు శనిగరం గ్రామంలో కూడా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా రైతు వేదిక పునాది కార్యక్రమంలో కూడా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ మరి ఫౌండేషన్ స్టోన్లో ప్రత్యేకంగా దీనికి 10 లక్షల రూపాయలు ఏదైతుందో ఈజీఎస్ నుంచి 12 లక్షల రూపాయలు ఏదైతున్నదో డిపార్ట్మెంట్ నుంచి మనకు అంటే 22 లక్షల రూపాయలతోని ఈ రైతు వేదిక మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ దొడ్డు రకంతో మనమైతే ప్రొడక్షన్ చేస్తున్నామో అది కూడా ఎక్కువ ఉత్పత్తి అయితే ఉంటే దాని రేట్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. మరి అవన్నీ కూడా కాపాడాలంటే తప్పకుండా రైతు పంట మార్పిడి చేయవలసిన అవసరం ఉన్నది. సన్న రకం కూడా తప్పకుండా పెడతానికి ఇక్కడ శనిగారంలో కూడా మీటింగ్ పెట్టినప్పుడు చాలా మంది రైతులు కూడా ముందుకు రావడం జరిగింది. మేము కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు సన్న రకం పెడతామని చెప్పినారు. దాంట్లో మనం చెప్పింది ఏంటంటే 60% సన్న రకం పెట్టండి, 40% దొడ్డు రకం పెట్టమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి మక్క ఎక్కువ పెడతామన్న మక్క కూడా పెట్టకుండా పత్తి కానీ లేకపోతే ఇతర పంటలు పెట్టేది ఉంటే కంది కానీ అటువంటి పెట్టేది ఉంటే మనకు కూడా ప్రాముఖ్యత ఉంటుంది, రైతుకు కూడా అందుబాటులో ధరలు ఉంటాయని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ విధంగా రైతులందరూ కూడా నాకు తెలిసిన వాటికైతే నా నియోజకవర్గం హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా కానివ్వండి, అదేవిధంగా మొత్తం నియోజకవర్గంలో కూడా మేము ఎక్కడ రైతు వేదిక మీటింగ్ పెట్టినా కానీ అందరూ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏది చెప్తే మేము అది ఫాలో అవుతాం తప్పకుండా చేస్తామని చెప్పి మరి పంట మార్పిడి కూడా ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. రైతులందరూ కూడా నిన్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ ప్రకారంగా వారు ప్రకటించినందుకు. అందరూ కూడా వాళ్ళు రైతులందరూ కూడా వేదికకు వచ్చిన వాళ్ళందరూ కూడా వారు సంతకాలు చేసి మనకు తీర్మానం కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా మేము తప్పకుండా పంట మార్పిడి చేస్తామని చెప్పి కూడా మరి శనిగారం సంబంధించి రంగనాథ్ సాగర్ నుంచి వెళ్ళి మరి శనిగారం చెరువు కూడా నీళ్లు ఇవ్వడం జరిగింది. దీని కింద దాదాపు 15,000 ఎకరాల దానికి కూడా సాగు జరుగుతుంది. మరి ఆ సాగు కూడా అందరూ కూడా మొదటిసారి నేను రైతుల దగ్గరకు